ఏంటండి, రెండు నిమిషాల ముందు వాడు రాకపోతే దీని జీవితం ఏమయ్యేది? మాట్లాడద్దు. నా కూతురు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎవడో దారిన పోయేవాడి దయా నాకు అక్కర్లేదు. అలా మాట్లాడద్దండి, ఎంతైనా వాడు మన కన్న కొడుకు. ఎవడే కొడుకు? వాడిని ఇంటించి పంపించిన రోజే చచ్చిపోయాడు. ఈ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే. కొడుకు లేడు, వాడు చచ్చిపోయాడు. ఏంటి అన్నం గారు సీరియస్ గానే ఉన్నాడా? నేను పిలిచానా? అంత లేదురా చిన్న, కిక్కిరాడు ఇరిగిపోగలదాడు. భూమికి మూడు అడుగులు లేడు, డీల్ చేస్తారంట. రాజాడు వచ్చాడు, వాడే చూసుకుంటాడులే. నువ్వు చచ్చేవన్నంత మాత్రం చచ్చినట్టేనా? నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి? నువ్వు ఆయన కొడుకువి కాదు, ఇప్పుడు మా ఫ్రెండ్వి. ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్, నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. ఎవడరా, ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని? అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా? ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి, అలవాటైపోయింది. కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా. ఈ నొప్పి ఎంత ఎక్కువవుతే నాన్న మనసు మార్చుకుని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా. పిలుస్తాడు, తప్పకుండా పిలుస్తాడు, పిలుస్తాడు. నువ్వేంట్రా బాబు మొహంలా పెట్టేశావు? నాన్న తిట్టింది నన్ను, నిన్ను కాదు కదా. నవ్వరా బాబు, మొహం చూడలేక చచ్చిపోతున్నాను. బాకీ తీర్చమంటే నవ్వుతావేంట్రా? నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది. ఏంటి జోకా, రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా? ఏంటి రెండు సార్లు, గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది. నన్ను రెచ్చగొట్ట మాకు, నేను అసలేం మనిషిని కాదు. ఆ విషయం నీకు కూడా తెలిసిపోయిందన్నా. ఐ లవ్ యూ. ఎవడే వాడు, అంత పబ్లిక్ గా నీకు ఐ లవ్ యూ చెప్పాడు? ఇంత ధైర్యం వాడికి? ఓకే ఓకే, ఏదో నువ్వు చూడటానికి బానే ఉంటావు, అయితే మాత్రం నీకు ఐ లవ్ యూ చెప్పేస్తాడా? అసలు డాన్స్ క్లాస్ కి బయలుదేరిన దాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు? ఓకే వెళ్ళావు, ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి? అయినా వాణ్ణి నువ్వెందుకు వదిలేసావే? ఓకే ఓకే, నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు, ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశున్నా ఇక్కడతో ఆపే. ఐ లవ్ యూ. మళ్ళీ నా కంటికి కనపడ్డావో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో, నా రేంజ్ ఏంటో నీకు తెలీదు. కేకే కానీ చూసుకొని రెచ్చిపోయాడు నా కొడుకు, అందుకే చచ్చాడు తమ్ముడు. ఆ కేకే నా కింద, నా కాళ్ళ కింద బతికలేదన్నా. వేండి చంపితే చాలు, బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు. అంతవరకు వాడు బతకడు. ఆ కేకే గాన్ని చంపడం వీడిని చంపినంత ఈజీ కాదు తెలుసు, అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు. ఆ కేకే గాడికి వాళ్లే కరెక్ట్, వాళ్ళు సాక్ష్యాలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు. డేవిడ్ రా చెప్పు అన్నా, బీహార్ వాళ్ళు సిటీలోకి వచ్చేసారన్నా. చూ డేవిడ్, వాళ్ళని రిసీవ్ చేసుకుని కావలసిన అరేంజ్మెంట్ చూసుకో. ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకు అప్పచెప్పా. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే? అలాగే. డేవిడ్ రాజ్. ఓ డేవిడ్ రాజ్, ఆజా.
बोलो भाई, हमारा जेपी साहब कैसा है? एकदम बढ़िया है। ओके, बैठो। जेपी साहब ने भेजा आपके लिए। जेपी साहब ने भेजा? इधर आपको सब ठीक है ना? మాకు తెలుగు వచ్చు, ఇక్కడ చాలా మటర్లు చేసాం, మాకు తెలుగు అవసరం. డబ్బు తెచ్చావా? పని పూర్తయ్యేంతవరకు జాగ్రత్త. కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో. చాలా మాట్లాడుకు, ఈ హోటల్ మాది, నువ్వేం ఫిగర్ చేయకు. కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు, చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానా? ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా? అరే తమ్ముడు, ఎక్కడుంటాడో చెప్పు, వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు, ఎప్పుడేయాలో చెప్పు. బాస్, డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా, అంతే, కేల్కతం. కేకే ఇస్ ఎ వెరీ డేంజరస్ ఫెలో, మీరు ఒక అడుగు ముందుకే. అరే చూప్, అంతా ఉనికిపోతావేం? ది బిహారీ గ్యాంగ్, 100 మర్డర్లు చేశాం, సీఎం ని కూడా లేపాం. కేకే ఒక లెక్క వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే, అలాగే ఉంటాను. థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. వదిలేస్తా, నిన్ను చంపితే బీహార్ లో నా గురించి ఎవరు చెప్తారు? బీహార్ గెలుపు. కేకే అంటే ఎంత డేంజరస్, ఇక్కడ జరిగింది చెప్పు. నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రాకి రాకూడదు. మద్దర్లు అలా చేయాలి, నన్ను చూసి నేర్చుకో. అది జరగదు. ఈజీ కదరా పండ, వీడి తమ్ముడు కూడా బతకూడదు.